హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో వాళ్ళ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్కి యూజ్ అయ్యే ఒక ట్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఉన్న తర్వాత ఇక్కడ మీ లోగో ఉంటుంది మీ ప్రొఫైల్ అంటారు దీని లోగో ఉంటారు దీని మీద క్లిక్ చేసుకోండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే త్రీ 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 బార్స్ ఉంటాయి త్రీ బార్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ మెసేజింగ్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకోండి చేంజ్ యువర్ చాట్ కలర్ చేసుకోవచ్చు రియాక్ట్ విత్ ఎనీ ఏమో కొట్టుకోవచ్చు వాచ్ వీడియోస్ టుగెదర్ నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే స్వైప్ టు రిప్లై మెసేజ్ అని ఉంది దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక పర్టికులర్ మెసేజ్ని చూజ్ చేసుకొని ఇప్పుడు మనం చాట్ చేస్తూ ఉంటాం కదా ఆ చాటింగ్లో ఉన్న ఒక పర్టికులర్ మెసేజ్ని మనం దాన్ని స్వైప్ చేసి దానికి రిప్లై వచ్చు అనమాట సో అట్లా అట అట అట్లా మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి స్వైప్ టు రిప్లై అని ఉంది నెక్స్ట్ ఏంటంటే చాట్ విత్ పీపుల్ హూ యూస్ ఫేస్బుక్ అని ఉంది ఇక్కడ చూసుకోండి నో యాప్ డౌన్లోడ్ నీడెడ్ ఎటువంటి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి ఈ విధంగా అయితే అప్డేట్ అయిపోయింది హోమ్ బటన్ మీద క్లిక్ చేసేయండి హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మెసేజ్ ఇక్కడ చూసుకోండి మెసెంజర్ సింబల్ వస్తే దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే నా పర్సనల్ ఐడిని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హాయ్ అని ఉంది కదా ఈ యొక్క పర్టికులర్ మెసేజ్కి నేను రిప్లై ఇవ్వాలనుకుంటే దీన్ని ఇట్లా పక్కకి ఇట్లా స్క్రోల్ చేయండి ఈ యొక్క హాయి అనే మెసేజ్ని ఇట్లా పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోండి హాయ్ అని వచ్చేసింది దీనికి హాయిన్ పెడితే రిప్లై వెళ్ళిపోయింది అన్నమాట వాళ్ళకి ఈ విధంగా అయితే చూసుకోండి నాకు ఇలా మనం ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఉంటాం కదా సో మీకు ఏ మెసేజ్కి అయితే పర్టికులర్గా రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎలా ఉన్నావు కదా దీన్ని మీరు ఇట్లా లాంగ్ ప్రెస్ చేసినా సరే రిప్లై అని వస్తుంది దీనికి రిప్లై ఇవ్వచ్చు అట్లా కాదు దీన్ని క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ దీని మీద లాంగ్ ప్రెస్ చేసినా వస్తుంది పక్కకి ఇట్లా స్వైప్ చేసినా సరే సేమ్ అట్లాగే వస్తుంది రిప్లైయింగ్ టు దేవరగొండస్ అనేది ఈ విధంగా మనం ఒక పర్టికులర్ మెసేజ్కి అయితే మనం రిప్లై అయితే ఇవ్వచ్చు సో ఇంకొక సెట్టింగ్ ఏంటంటే థీమ్ మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వరకు చూసుకుంటే బ్లూ కలర్లో వస్తున్నాయి హాయ్ అని పెట్టినా హలో అని పెట్టినా ఎలా ఉన్నా అని పెట్టిన ఇవన్నీ బ్లూ కలర్లో వస్తున్నాయి మనం ఇట్లా కాకుండా దీన్ని థీమ్ చేంజ్ చేసుకోవాలనుకోండి దానికోసం ఇక్కడ దీ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత థీమ్ అని ఉంటుంది థీమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు లవ్ అని పెట్టేస్తే చూసుకోండి మొత్తం వస్తుంది అనమాట చార్టింగ్ మనం చేసే ఇంటర్ఫేస్ మొత్తం ఇట్లాగొస్తుంది దీన్ని మళ్ళీ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ దీని మీదకి వెళ్ళిపోవాలి థీమ్ అనే దాంట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ట్రాక్ అని పెట్టేస్తే ఇట్లాగొస్తుంది సో మనం కలర్ చేంజ్ చేసినప్పుడు మనం ఎవరిదైతే చాట్ చేస్తున్నామో వాళ్ళకు కూడా వెళ్తుంది ఇక్కడ చూసుకోండి సార్ ఇక్కడ మనకు తెలుగు టెక్ కాఫీ చేంజ్డ్ కలర్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట మనం దేవరు దేవరకొండ సాయితో చాట్ చేస్తున్నాం కదా అతనికైతే వెళ్ళిపోతుంది మనం ఎవరితో అయితే చాట్ చేస్తూ ఉంటామో మన మన ఫ్రెండ్స్తో చాట్ చేసినా ఎవరితో చాట్ చేసినా ఎవరితో చాట్ చేస్తుంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు కూడా వెళ్తుంది అనమాట ఇట్లా వాళ్ళు చేంజ్ చేశారు కలర్ అనేది